నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ రోడ్ షోలతో హోరెత్తిస్తున్న మంత్రి జోగురామన్న. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం. మళ్లీ మనపై పెత్తనానికి బాబు కూటమితో జత కట్టారన్న రామన్న. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ ఎస్పీలు. ఓట్ ఫర్ ఆదిలాబాద్ యాప్ను విడుదల చేసిన అధికారులు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలకు ఏసీబీ డిఎస్పీ ప్రతాప్ పిలుపు. పట్టణంలో అవినీతి నిరోధక వారోత్సవాల ర్యాలీ. తెలంగాణలో మహారాష్ట్ర వాసుల ఎన్నికల ప్రచారం. టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. బేలా మండలంలో ఆసక్తి గొలుపుతున్న గెడాం బాపురావు ప్రచారం. టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న మావాల మండల పరిధిలో మంగళవారం రోడ్ షోను నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో భారీ సంఖ్యలో మహిళలు అభిమానులు తరలిరాగా జై తెలంగాణ నినాదాలతో మావాల మండలంలోని పలు కాలనీలు హోరెత్తాయి. ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి రోడ్ షోలో పాల్గొన్నారు. అశేష జన సందోహం మధ్య జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు అనే నినాదాలతో మావాల గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలు హోరెత్తాయి. భారీగా తరలి వచ్చిన మహిళలు అభిమానుల నడుమ టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న రోడ్ షో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దర్శనాపూర్, రామ్నగర్, పిట్టల్వాడ, బాలాజీనగర్, కేఆర్కే కాలనీల మీదుగా గంటల తరబడి వేలాది మంది జనాలతో రోడ్ షో కొనసాగింది. మంత్రి వెంట జెడ్పీటీసీ అశోక్, మాజీ సర్పంచ్ రఘుపతి, నాయకులు యూనిస్ అగ్బానీ, రాజేశ్వర్, కయ్యూం తదితరులు ఉన్నారు. ముందుగా రామ్నగర్ శివాలయం వద్దకు వచ్చిన మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతులతో తిలకం దిద్దుతూ స్వాగతించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా పలువురిని కలుస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. అనంతరం ప్రారంభమైన భారీ రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు అభిమానుల మధ్య ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ కారు గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు. గంటల తరబడి కొనసాగిన భారీ రోడ్ షోలో వేలాదిగా వచ్చిన జనంతో పలు కాలనీలలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. తెలంగాణ నినాదాలు అభివృద్ధిని తెలియచేస్తూ రూపొందించిన పాటల హోరుతో రోడ్ షో కొనసాగింది. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 100% పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దివ్య దేవరాజన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ విష్ణు వారియర్తో పాటు పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆమె పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విష్ణు వారియర్, జేసీ సంధ్యారాణి, శిక్షణ కలెక్టర్ ప్రతీక్ జైన్, స్వీప్ నోడల్ అధికారి అన్వేష్, డిఆర్డీఓ పీడీ రాజేశ్వర్ రాథోడ్లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఎస్పీ తెలియజేశారు. ఈ మేరకు ఓటర్లకు తమ పేరు లిస్టులో ఉందో లేదో చూసుకోవడానికి, అదేవిధంగా తమ పోలింగ్ కేంద్రాన్ని గూగుల్ మ్యాప్లో చూపించే విధంగా తయారు చేసిన ఓట్ ఫర్ ఆదిలాబాద్ యాప్ను అధికారులు విడుదల చేశారు. ఈ యాప్లో ఓటర్ పూర్తి వివరాలతో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారిని చూపెట్టే టెక్నాలజీని పొందుపరిచారు. ఒక కాల్ సెంటర్ ని కూడా ప్రత్యేకంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. యాప్ విడుదల చేసిన అనంతరం కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలోని ఓటర్లలో మహిళల శాతం ఎక్కువగా ఉన్నందున వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు, ప్రత్యేక అవసరాలు గల మహిళలకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సహాయం చేయనున్నట్లు వివరించారు. పోలింగ్ సిబ్బంది కొరకు ప్రత్యేకంగా పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కింద ఇద్దరు అధికారులను నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా ఓటు హక్కుపై చైతన్యం కలిగేలా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేసినట్లు చెప్పిన కలెక్టర్, తొలిసారి ఓటు వేయబోయే వారి కొరకు కైట్ ఫెస్టివల్ను సైతం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడానికి సీ విజిల్ యాప్ను విడుదల చేశామని, దాని ద్వారా ఇప్పటి వరకు 63 కంప్లైంట్లు వచ్చాయని తెలిపారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకువెళ్లడానికి 435 ఆటోలను ఏర్పాటు చేశామని, వారిని రవాణా చేయడానికి 386 మంది సహాయకులను నియమించినట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఎలక్షన్స్ అనే థీమ్తో ప్రతి ఒక్క దివ్యాంగ వాళ్ళకి, దట్ ఈస్ పీపుల్ విత్ డిసెబిలిటీకి, అలాగే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ని కూడా గుర్తింపు చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రతి ఒక్క కేంద్రంలో ఫీడింగ్ రూమ్, అంటే యూజువల్గా పిల్లల్ని తీసుకొని రావడానికి వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతారు, అది కాకుండా ఉండడానికి మహిళలు అందరూ కూడా రావడానికి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 25 మోడల్ ఫీడింగ్ రూమ్స్ అని 25 పోలింగ్ స్టేషన్స్లో పెట్టడం జరుగుతుంది. పోలింగ్ స్టాఫ్ మనకి సుమారు 2371 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ రిజర్వ్ స్టాఫ్ 2371 పోలింగ్ పర్సనల్ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళ పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని ఇద్దరిని నియమించి ఉన్నాము. దానికి మన డివైఎస్ఓ గారు, డీబీసీడిఓ గారు, ఆశన్న గారు ఇద్దరు కూడా దే ఆర్ గోయింగ్ టు అరేంజ్ ఫర్ ద పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్. స్టాఫ్ నుంచి చాలా వ్యతిరేకం ఉన్నప్పుడు కూడా 10 కాన్స్టిట్యుయెన్సీస్కి మేము ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. అయితే మనకి ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్న వాళ్ళు మంచిర్యాల వెళ్ళవచ్చు, ముదోర్ వెళ్ళవచ్చు, ఖానాపూర్ వెళ్ళవచ్చు, ఎక్కడైనా వాళ్ళు వెళ్ళగలరు. సో అటువంటి ఒక ర్యాండమైజేషన్ చేసిన వల్ల ఫస్ట్ ఈ నలుగురు ఎవరో వాళ్ళ నలుగురికే తెలియదు. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏపీఓ, ఓపీఓ, ఇంకా ఒక ఓపీఓ, నలుగురు స్టాఫ్ ఉంటారు కదా. సో మీరు చెప్పొచ్చు ఓకే ఒక్కరు లొంగిపోవచ్చు అని, కానీ మిగిలిన ముగ్గురు కూడా లొంగిపోవాల్సిన అవసరం లేదు. వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈసారి డిజిటల్ సర్వేలెన్స్ ఉంది. సో డిజిటల్ సర్వేలెన్స్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా 10th స్టాండర్డ్లో, నేను ఎస్పీ గారు సీసీటీవీ కెమెరా పెట్టిన వెంటనే 10th స్టాండర్డ్ రిజల్ట్స్ పడిపోయినాయి. సో ఎవరు కూడా అవకతవకలు చేయడానికి ఎప్పుడు వాళ్ళు వీడియోగ్రాఫ్ అవుతున్నారు, సర్వేలెన్స్ ఉంది అప్పుడు వాళ్ళు భయపడతారు. సో ర్యాండమైజేషన్, సర్వేలెన్స్ యాజ్ వెల్ అస్ మన పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళ వెల్ఫేర్ని చూసుకుంటున్నారు కాబట్టి ఈసారి అలా జరగకపోవచ్చు అని నా ఒక అభిప్రాయం. అంతకుముందు ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో భద్రత నిమిత్తం సీఏపీఎఫ్ బలగాలు మోహరించాయని తెలిపారు. శాంతి భద్రతలకు ఆఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా సరిహద్దులలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నామని వివరించారు. మహారాష్ట్ర నుండి సైతం 400 మంది హోంగార్డులు రానున్నారని, మొత్తం 1300 మంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పిన ఎస్పీ, ఆ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశామని వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సీసీటీవీ కెమెరాల నిఘాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ డే రాబోతుంది, సో
దాని గురించి మన ప్రిపరేషన్స్, దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కాకుండా బయట నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి సిక్స్ చీఫ్ ఆఫీస్ అలాట్ అయిన ఫోర్స్ నుంచి అరౌండ్ 6 కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు మన జిల్లాకి రావడం జరిగింది. వీళ్ళనే మనం ఇప్పుడు ఉట్నూర్ అంటే లా అండ్ ఆర్డర్ యాంగిల్లో మొత్తం జిల్లా మనకి వస్తుంది కాబట్టి ఉట్నూర్ నార్నూర్ కూడా మన ఫోర్సే పంపాలి. సో ఉట్నూర్లో ఒక కంపెనీ, అలాగే ఇచ్చోడాలో, బోత్లో, తర్వాత జైనాథ్ కోసం ఉన్నది అకామిడేషన్ ఇక్కడ ఉంది, కానీ వాళ్ళు అక్కడ డైలీ అప్ అండ్ డౌన్ చేసి అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్, అలాగే వెహికల్ చెక్కింగ్స్, తర్వాత ఎక్కడైనా ఇంతకుముందు ఎలక్ట్రల్ అఫెన్సెస్ అయిన జగాలో పోయి అండ్ లా అండ్ ఆర్డర్ మన అనాలిసిస్ ప్రకారం లా అండ్ ఆర్డర్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని అనుకున్న ప్లేస్లో పోయి ఓటర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడము, అలాగే ఫ్లాగ్ మార్చెస్ చేయడము జరుగుతుంది. ఇప్పుడు నేను డిటరెన్స్ చేయడానికే ఈ యొక్క ఇనిషియేటివ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది, సీసీటీవీ కెమెరాస్ పెట్టడం. అలాగే మన లాస్ట్ అంటే నిన్నటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎస్ఎస్టీ టీమ్స్ కూడా పెంచడం జరిగింది. మండలాలకి ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఎస్ఎస్టీస్ ఆల్రెడీ వాళ్ళు వెహికల్ చెక్కింగ్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ చెక్కింగ్స్ చేస్తుంది. అలాగే మన బోర్డర్ రోడ్స్ అన్నీ చెక్కింగ్ చెక్ పోస్ట్స్ 3 షిఫ్ట్స్లో చెక్ పోస్ట్స్ కంటిన్యూస్గా నడుస్తుంది అండ్ ప్రతి చెక్కింగ్ కూడా చెక్ పోస్ట్లో ఉన్నది సీసీటీవీ కెమెరాలో మనము రికార్డు చేయడం కూడా జరుగుతుంది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని, రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడిందని టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండలంలోని బోరజ్ గిమ్మ గ్రామాల్లో మంత్రి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో రైతు మోముపై చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని, రైతుల సంక్షేమాన్ని నిరంతరం కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీనేనని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేనేత మండలంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బోరజ్ గిమ్మ గ్రామాల్లో మంత్రి ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, లింగారెడ్డి, ప్రభాకర్, విలాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామాలకు వచ్చిన మంత్రికి గ్రామస్తులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ముందుకు వచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మంత్రి ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు బోరజ్ గ్రామానికి చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ రైతుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులను రాజుగా చేసేందుకు అనేక పథకాలను అమలు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 100,000 రూపాయల రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతు కుటుంబాల సంతోషాన్ని నింపారని పేర్కొన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించిన ఘనత సైతం సీఎం కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని, గ్రామాలను అభ్యున్నతి పథంలో నడిపించాలని సదుద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. అరవై 68 ఏళ్ళు కానటువంటి పనులు 4 సంవత్సరంలో 3 మాసాలు చేసిన ఓడల్లో సొంతంగా పని కాకపోవచ్చు, ఓడల్లో కొంచెం ఆలస్యం కావచ్చు, నేను ఒప్పుకుంటా, నేను తప్పకుండా నా మనసులో పెట్టుకున్నాం. అన్ని గ్రామాలైనట్టు కూడా రేపు బోడల్లో ఉన్నటువంటి గ్రామంలో సీసీ రోడ్డు కావచ్చు, మురికినీటి కాలువలు ఉండొచ్చు, కొంతమంది పాపం దళితులు కూడా భూమి పెట్టుకుని ఉన్నారు. ఆ రోజు ఇక్కడ నన్ను మొదటిసారి వచ్చినప్పుడు మీరందరూ చర్చ ఒప్పు చేసిన తగినం మీ అందరి
బాధల్ని మీ అందరి యొక్క కార్యక్రమాల్లో నేను అర్థం చేసుకున్నా కాబట్టి దయచేసి రేపు 7 డిసెంబర్ నాడు పొద్దున 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు అందరు కూడా ఏ ఒక్క ఓటు ఇలా కారు గుర్తు కాకుండా ఏ ఒత్తుకేసుకున్నా అది మోర్లే అయినట్టు అవుతుంది కాబట్టి దయచేసి ఎప్పుడు ఎత్తేసిన దేశం కానీ రైతు చేసిన రాజ్యం అది ఎప్పటికీ చరిత్రం కాబట్టి ఆ ఎత్తేసే రాజ్యం ఆ రూపంలో అయితే రాజేశ్వర ఎస్ఎంఎస్ నుండి కార్యక్రమాన్ని దాన్ని పూర్తిగా రూపుదిద్దాం అందుకే ఎత్తు ఏడవచ్చు మరి వ్యవసాయం ఏడవచ్చు కాబట్టి ఆ రకంగా ఈ రోజు ముందు రైతులతోటి మొదలు పెట్టడమే కాదు రైతుల ఆత్మహత్యను చేసుకోవచ్చని చెప్పి నిరంతరం రైతుల కొరకే ఈరోజు ఏనాడు ఏ ప్రభుత్వం కూడా మరి రైతుల గురించి పట్టించుకోలేదన్న ఉద్దేశం మనం చెప్తుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పోయి ఇంకా రైతులకు వేస్తారా అంటే మరి మీకు రైతులు అవసరం లేదా రైతులు బాగుండటా రైతులు బాగుంటారే కదా రేపు నరేంద్ర మోడీకి బుగ్గ దొరకాలన్నా రేపు కేసీఆర్ కు బుగ్గ దొరకాలన్నా రేపు ఈ రైతు కష్టపడి పనిచేస్తారు తప్ప మనందరికి బుగ్గ దొరకదు కాబట్టి అన్నం పెట్టే రైతులను ముందు ఆదుకుందామని చెప్పి 68 ఏళ్ళు మీరు చేయకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా కల్పించిన సౌకర్యాలపై సిబ్బందికి సూచనలు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలు గలవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. 100% పోలింగే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార యంత్రాంగం అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక చర్యలను చేపడుతుంది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ మధుసూదన్ రావు, డిఎంసీ సుభాష్లతో పాటు రీసోర్స్ పర్సన్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై అధికారులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 491 మంది దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేపట్టబోయే చర్యలను వివరించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులను ఇంటి నుండి పోలింగ్ కేంద్రం వరకు తీసుకువెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. నడవలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు, పక్షవాతంతో బాధపడుతున్న వారి కొరకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వారిని తీసుకువచ్చే సిబ్బంది వారి పట్ల పూర్తి మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ తేదీ నాడు ఖచ్చితంగా ఉదయమే వచ్చి పని ప్రారంభించాలని, ఈ విషయమై అలసత్వం వహించరాదని సూచించారు. సెవెంత్ రోజు పోలింగ్ ఉన్నది. అట్టి దానికై పట్టణంలో ఉన్న వికలాంగులని మనం తీసుకురావడం, వారి ఇంటి దగ్గర నుండి ఆటోలో తీసుకురావడం, తర్వాత ఓటింగ్ వేయించడం, తదుపరి వాళ్ళ ఇంటి దగ్గర మనం వదిలిపెట్టడానికి వాలంటీర్గా మన అందరినీ తీసుకోవడం జరిగింది. ఇందులో మనకు పార్టీలకు అతీతంగా ఉండాలి. ఏ వికలాంగులను కూడా అగౌరవపరిచినట్టు కూడా ఎక్కడ ఉండకూడదు. వాళ్ళని ఏ రకంగా మనం ఇంటికి తీసుకొస్తామో ప్రతి ఒక్కరికి మన రూల్ మ్యాప్, ఒక్కొక్క వార్డులో ఎందరున్నారని కూడా ప్రతిదీ మన దగ్గర లిస్ట్ ఉన్నది. వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఓటు వేసిన తదుపరి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లే బాధ్యత, ఇంటి దగ్గర దించే బాధ్యత మనదే ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్షన్ వరకు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే అవినీతి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంగళవారం పట్టణంలో పలు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో పలువురు ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ, డిఎస్పీ ప్రతాప్, సీఐలు రవీందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు అవినీతిని అంతమొందించాలన్న సందేశాన్ని ఇస్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మార్వాడి ధర్మశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ
ఈ మేరకు డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే 1064 నెంబర్కి ఫోన్ చేయాలని సూచించారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. అవినీతిని నిరోధించడానికి భాగంగా మేము ప్రతి సంవత్సరము డిసెంబరు నిరోధకం గురించి వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ భాగంగానే మేము ఈరోజు స్టూడెంట్స్తోని అవగాహన సదస్సు కొరకు వాళ్లకు ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీలో ప్రజలకు, పబ్లిక్కు, స్టూడెంట్స్కు, వీళ్ళందరికీ అవినీతి గురించి వాళ్లకు అవగాహన చేస్తాము. అలాగే ఎవరైనా సరే ఎనీ అవినీతి జరిగినట్లు ఎనీ కంప్లైంట్ కానీ ఎవరైనా కానీ అధికారులు అడిగితే కంపల్సరీగా 1064 కంప్లైంట్ చేస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘం నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. టీఆర్ఎస్కు మద్దతుగా ఇప్పటికే పలు సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘం సైతం తమ సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ప్రకటించింది. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఠాకూర్ రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాకూర్ రామ్ సింగ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజానీకం సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. తెలంగాణను ఆ కాలంలో నెహ్రూ ఆంధ్ర వాళ్లకు అప్పగించారని, ప్రస్తుతం అదే కుట్ర జరిగేందుకు యత్నాలు జరగడం శోచనీయమని అన్నారు. తమ సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి జోగురామన్నకేనని, టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యుల తరఫు నుంచి పేరు పేరును అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు మేము ఈ మీడియా సమావేశం ఏర్పరచడానికి ఒకటే కారణం, 17 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు మా పూర్వీకులు స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీగా ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం మాది, అదే మా సంఘం. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ వీళ్ళు 1956లో ఏ విధంగా అయితే మన నెహ్రూ గారు ప్రధానమంత్రి ఆంధ్ర వాళ్ళకు అప్పచెప్పిండో, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన కాంగ్రెస్ నాయకులు ఇది కూటమిని ఏర్పాటు చేసి, ఇది కూటమి కాదు విషకూటమి, ఇది మళ్ళీ తెలంగాణకు మన పల్లెలో పెట్టి ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర వేసి సిగ్గుచేటు. మా స్వతంత్ర సమర యోధుల ఎవరైతే ఉన్నారో, తెలంగాణ యోధులు ఎవరైతే తెలంగాణ పోరాడి ప్రాణత్యాగం చేసిండో వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నది. వీళ్ళు ఒక కేసీఆర్కి ఓడించాలని ఇన్ని కూటమిగా చేసిడు, కేసీఆర్కి మేము ఎందుకు ఓడించాలా? వాళ్ళ దగ్గర జవాబు లేదు. కాబట్టి ఎన్నెన్నో విషపచారాలు చేస్తున్నారు. దయచేసి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ మా సంఘం తరపు నుంచి మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, ఇంత మంచి ప్రభుత్వం మనకు మా స్వాతంత్రం దొరికి నుంచి ఇప్పటిదాకా రాలే, రాబోదు. కాబట్టి ఇప్పుడు ఈ సమయం ఎట్లా సన్నమైందంటే, తెలంగాణ కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కార్మికుడు, కర్షకుడు, రిక్షా కార్మికుడు నుంచి మొదలైతే ప్రతి ఒక్క మా తెలంగాణ పౌరులు సమాజం ఏ విధంగా అయితే పోరాడి మేము తెలంగాణ సాధించినామో, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ మనకు ఉండాలా? కేసీఆర్ గారు మనకు నాయకత్వంలో మనకు తెలంగాణ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మన మన పిల్లలు మన భవిష్యత్తు అంతా బాగుపడాలంటే తప్పక అనివార్యంగా మనం అందరం దయచేసి తెలంగాణకు ఆలోచించి ఓటేసి మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వాన్ని తెప్పించుకోవాలని వినవిస్తూ. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో నాయకులు విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇదిలా ఉంటే పలువురు మహారాష్ట్ర వాసులు టీఆర్ఎస్కు మద్దతుగా జిల్లా సరిహద్దు గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం విశేషం. గ్రామాల్లో ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతుంది. ఊరూరో ప్రచారాన్ని చేపడుతున్న వివిధ పార్టీల నాయకులు ఇంటింటి ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే చేనత్ మండలంలోని ఆనంద్పూర్ గ్రామంలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సతీమణి జోగురామ విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. గత 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జయ హో జయ హో జోగురామన్న.
ఇదిలా ఉంటే బేల మండలంలో పలువురు స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యవత్మాల్ జిల్లా రొయ్యకుట్ గ్రామానికి చెందిన గేడం బాపురావు అనే వ్యక్తి స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేశారు. బేల మండలంలోని శంషాబాద్, పోనాల, కొబ్బాయి తదితర గ్రామాల్లో ఆయన టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ప్రజానీకం సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, వాటికి ఆకర్షితుడనై టీఆర్ఎస్ తరపున స్వచ్ఛందంగా ప్రచారం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత 15 రోజులుగా బేల మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న బాపురావు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. माझे नाव भाऊराव किसन गेडाम आहे आणि मी धरी तालुक्याचे. ते लग्नासाठी मुलीला दिलं आहे. तर माझं एक म्हणणं आहे, आम्ही बीजेपीचे कार्यकर्ते होतो, आमचे बीजेपी सरकार आम्हाला काही देऊ शकले नाही, तर तुम्हासाठी देऊन राहिले. तुम्हाला पुन्हा कर्ज माफ करून राहिले. तुम्हाला 5,04,000 తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. పుట్టిన చిన్న పాప నుండి వృద్ధుల వరకు అందరి సంక్షేమం కొరకు పాటు పడుతున్న టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ సగడా మహారాష్ట్రపేక్ష ఏక నంబర్ వర్ ఫెసిలిటీ సటి ఆ త్యాసటి మొల అసో వాటతాయ్ కా డబల్ తుంచా తెలంగాణ సర్కార్ కార్ వాలి సర్కార్ డబల్ తునూన్ యా నివడున్ యా బా మనో మరి తుంచా తెలంగాణత యూన్ तो 4-5 लोक आले तर समजून सांगा. एक माझा असा मुद्दा. तुम्ही तुमचं कोणचं गाव? माझा गाव झरी तालुका आहे, रुईकुट गाव आहे. माझं नाव गौरव किसन गेडाम. ज्या कारणानं मी येते ना, कारण आज पुण्याला वाटत असेल त्या महाराष्ट्राचा कार्य जो एक माणसाला बोलवून पैसे देऊन त्याला परिचय करत म्हणत असेल हे गलत आहे. माझं एक सोचच आहे, जो तुमचा प्रमोद रेड्डी तो हेल्प असा केला 1 वाजतापासून ते 5 वाजेपर्यंत हेल्प केला. आणि ती गोष्ट कसं आहे, दिवाळीमध्ये ॲक्सिडेंट झालेला आहे. जेव्हा महाराष्ट्राच्या माणसं आले त्याने एवढं हेल्प केली, तर तेलंगणवाल्या नागरिकाला किती हेल्प करत असेल म्हणून मी सखुशीनं पाहण्यासाठी आलो. मी 12-13 तारखेला आल्या. तर त्यानंतर पाहिल्यानंतर मला थोडं समाधान वाटलं का, मला असं वाटलं का तेलंगणामध्ये थोडं फिराव आणि जे उमेदवार आहे जे कार्यकर्ते आहे मला खूप आवडलं. आणि तुम्हाला जे कार्यकर्ते आहे तेलंगणातले स्वतःच्या खर्चानं स्वतःच्या गाड्यानं हिंडत आहे. मला पहिलं कार्यकर्त्याचे अभिनंदन, मला एक विनंती आहे, असे कार्यकर्ते आमच्या महाराष्ट्रात भेटणार नाही. तर माझं असं म्हणणं आहे, तुम सर्वापेक्षा एक मेन पॉईंट, कोण्या राष्ट्रात मुलीला लग्नाला 1,00,000 रुपये दिले नाही. ఇదిలా ఉంటే బేల మండలంలోని మాజురా గ్రామానికి చెందిన మహిళలు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగురామన్న గెలుపును కాంక్షిస్తూ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజురా గ్రామానికి చెందిన మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం జోగురామన్న గెలుపు లాంఛనమేనని, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోలలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. పట్టణంలో వికలాంగుల కాలనీ నుండి ప్రారంభమైన రోడ్ షో పలు కాలనీల గుండా కొనసాగింది. అశేష జనవాహిని మధ్య ప్రజలకు అభివాదం తెలుపుతూ మంత్రి రోడ్ షోలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లోకభూమారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనీష, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, కౌన్సిలర్లు సత్యనారాయణ, అజయ్, రాజు, శ్రీదేవి, రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు యునిస్ అగ్బానీ, సాజిదుద్దీన్, సుఖేందర్, పూసం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వికలాంగుల కాలనీ నుండి మొదలైన రోడ్ షో కలెక్టర్ బంగ్లా, కొత్త కుమ్మరివాడ, శాంతినగర్, ఖానాపూర్ తదితర కాలనీల మీదుగా సాగింది. ఆయా కాలనీలకు వచ్చిన మంత్రికి మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఖానాపూర్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ పాటలు, నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన పాటల ప్రచార రథాలతో రోడ్ షో కొనసాగింది.
టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికల పరంపర కొనసాగుతోంది. మంగళవారం పట్టణంలోని కేఆర్కే కాలనీ బాలాజీనగర్కు చెందిన పలువురు యువకులు జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి నాయకులు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువకులు టీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సమక్షంలో పట్టణంలోని కేఆర్కే కాలనీ బాలానగర్కు చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి నాయకులు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో యువకులు టీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్దేనని, టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జోగురామన్న భారీ మెజారిటీతో గెలవనున్నారని స్పష్టం చేశారు. పద్మశాలి కుటుంబ బాంధవులు అందరూ కూడా మరి మేము స్వచ్ఛందంగా మరి కారు గుర్తు పోటేసి జోగురామన్న గారిని అదేవిధంగా అక్కడ సీఎంగా కేసీఆర్ గారిని చూడాలని, ఇంకోసారి చూడాలని వారి ఉద్దేశంతో స్వచ్ఛందంగా వారు మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఏదైతే మొన్న అదిలాబాద్ పట్టణానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు, వారి కుల బాంధవులకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఆశమ్మ గారు, అదేవిధంగా జోగురామన్న గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కావాలని చెప్పడం జరిగింది. వారు చెప్పడం ద్వారా మరి కేసీఆర్ గారు వచ్చే గెలిచిన తర్వాత మరి ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ అనేది మరి చేయించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. గతంలో హామీ ఇచ్చినట్టు ఏదైతే చినాక కోట బ్యారేజ్ అయితే ఏ విధంగా చేయడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగింది టెక్స్టైల్ పార్క్ అనేది. కాబట్టి వారందరికీ కూడా వారి కుల బాంధవులకు మరి అందరికి కూడా వారికి మరి అక్కడ చదువుకున్న యువతి యువకులకు కూడా అక్కడ మరి వాళ్ళకు ఒక ఉపాధి అనేది లభించడం జరుగుతుంది. అందరూ కూడా ఆలోచించి మరి తిరిగి మరి జోగురామన్న గారిని గెలిపించగలరని, కారు ఓటేయాలని కోరుకుంటూ జైతల కేఆర్కే కాలనీ బాలాజీ నగర్ మా పద్మశాలి బాంధవులం అందరం 150 గడప మేము బేషరతుగా జోగురామన్న గారికి మద్దతు ప్రకటిస్తున్నాము. నేడు కేసీఆర్ గారు మొన్న సభలో చెప్పారు మాకు టెక్స్టైల్ పార్క్ కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినారు. అతను చేసే పనులు విపరీతమైన పనులు. ఇట్లాంటి పనులు నేను 70 సంవత్సరాల కాలం నుంచి చూడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనే సెంటర్లు కూడా నెలకొల్పడానికి ఆయన సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో కాంగ్రెస్ నాయకులు సినీ నటి ఖుష్బూ, గాయకుడు గద్దర్, మాజీ మంత్రి సిఆర్ఆర్, కాంగ్రెస్ అభ్యర్థి గంధ సుజాత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి ప్రారంభమైన రోడ్ షో పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. రోడ్ షో తెలంగాణ తల్లి చౌక్ వరకు వచ్చిన తర్వాత సినీ నటి ఖుష్బూ తిరిగి వెళ్లిపోయారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్థానిక నాయకులతో రోడ్ షో నిర్వహించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు మార్కెట్ యార్డ్కు సెలవు ఉంటుందని, 9వ తేదీన ఆదివారం కాబట్టి తిరిగి సోమవారం మార్కెట్ యార్డ్ తెరుచుకోనుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత హోదా కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి తమ పత్తి, సోయాబీన్ పంటను సోమవారం 10వ తేదీన మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. మంగళవారం తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవపూర్, భరంపూర్, అర్లీ,
తలమడుగు సుంకిడి గ్రామాలలో సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రఘువీర్ యాదవ్, రవికాంత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఓటు శాతం పెరగాలని అన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తమకు నచ్చిన నాయకుడిని సేవ చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పక్కనున్న లీడర్లకు కూడా ఏముంటుంది, ఖచ్చితంగా ఈ ఓట్లు అనేవి పడతాయి, ఇవి పోడకుండా ఉండవు, ఖచ్చితంగా పడతాయి, ఏం చేస్తే పడతాయి అనేది వాళ్ళు ఆలోచించడం మొదలైతే, ఒకవేళ ఈ ఓటు అనేది మనం చేయలేకపోతే ఈ ఉద్దేశంలో, అంటే నార్మల్గా పాలిటిక్స్ పార్టీలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి కావాల్సింది ఓటు అయినప్పుడు, మీకు కావాల్సింది పాలసీలు అయినప్పుడు, వాళ్ళు మనకు తగ్గట్టుగా ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకి తగ్గట్టు మనం ఓటు చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ రోడ్డు షోలతో హోరెత్తిస్తున్న మంత్రి జోగురామన్న, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం, మళ్ళీ మనపై పెత్తనానికి బాబు కూటమితో జత కట్టారన్న రామన్న. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ ఎస్పీలు, ఓట్ ఫర్ ఆదిలాబాద్ యాప్ను విడుదల చేసిన అధికారులు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రజలకు ఏసీబీ డిఎస్పీ ప్రతాప్ పిలుపు, పట్టణంలో అవినీతి నిరోధక వారోత్సవాల ర్యాలీ. తెలంగాణలో మహారాష్ట్ర వాసుల ఎన్నికల ప్రచారం, టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి, బేలా మండలంలో ఆసక్తి గొలుపుతున్న గెడాం బాపురావు ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.